హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సూచనలు చేసింది ఇలా సమ్మె చేయడం కరెక్ట్ కాదని నిరసనలు చూపించడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయని మీరు ఇలా సమ్మె చేయడం వలన మీకు అటు ప్రభుత్వానికి మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారని వెంటనే సమ్మె విరమించమని హైకోర్టు కార్మిక సంఘాలకు సూచించింది అలాగే ప్రభుత్వానికి కూడా మీరు ఒక మెట్టు దిగిరమ్మని సూచించింది పంతాలకు ఇది సమయం కాదని మీ పంతాలకు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించింది పండుగలు స్కూల్స్ ఓపెన్లో ఉండే ఈ రోజులలో మీరు సమ్మె చేయడం వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని సంఘాలకు కాస్త గట్టిగానే చెప్పింది మీరు ఇలానే చేస్తే మీపై యశ్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది మీ డిమాండ్లు సబబుగా ఉన్నప్పటికీ మీ విధానం కరెక్ట్ కాదని వెంటనే సమ్మె విరమించమని చర్చలు చేయమని ఇటు కార్మిక సంఘాలకు అటు ప్రభుత్వాలకు కూడా సలహా ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది దీనికోసం ప్రభుత్వానికి సంబంధించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించారు ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగతా కార్పొరేషన్లు కూడా విలీనం చేయాల్సి ఉంటుందని అందుకనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని ఆయన చెప్పారు అయితే హైకోర్టు కూడా ఇక్కడ కార్మికుల డిమాండుల కంటే ప్రజల సౌకర్యం ఇంపార్టెంట్ అని దానిని దృష్టిలో ఉంచుకొని వెంటనే సమ్మె విరమించమని గట్టిగానే చెప్పింది మరి కార్మికుల సమ్మె విరమిస్తారా లేక ఇంకా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి మరి ఆర్టీసీ సమ్మె ముగిసిపోతే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మై నవర్ వీ అప్లోడ్ న్యూ వీడియో యూల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యూర్ మొబైల్